viewers, welcome back to my channel. So mana phonics lo next topic vachesi magic endings andi. So magic endings dwara pillalu baaga enjoy chestaru ante valaki easy ga anipistundi anamata. Deen valla chaala words, kotta words kuda valaki telustayi. So action continue avadaniki mana magic endings ni use chestamu. Okay, magic endings lo munduga mana nechukunedi ing anamata. Okay, so daniki sambandhi konni facts unnai. ఎక్కడెక్కడ మనం ఐఎన్జి యాడ్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయొచ్చు అనేది దీనిలో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, సో పెదండి ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోనిక్ ఫ్యాక్ట్స్ 1. సో ఇందులో ఏంటంటే వర్డ్స్ ఎండింగ్ విత్ కన్సనెంట్, మన వర్డ్ కనుక కన్సనెంట్స్ తో ఎండ్ అయితే మనం ఐఎన్జి యాక్షన్ కంటిన్యూ చేయడానికి ఐఎన్జిని యూస్ చేయొచ్చు. సో లైక్ డ్రాయింగ్. ఓకే, దీని వల్ల ఏంటంటే మనకి స్పెల్లింగ్స్ ఈజీ అయిపోతాయి, కొత్త వర్డ్స్ తెలుస్తాయి. ఓకే ఓకే, సో వర్డ్స్ ఎండింగ్ విత్ కన్సనెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రా, ఈట్, సో వీటికి మనం ఐఎన్జీని యాడ్ చేయొచ్చు. సో ఐఎన్జీని యాడ్ చేస్తే యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, డ్రాయింగ్. సో ఇక్కడ నేను వీల్ని ప్రిపేర్ చేశాను అన్నమాట. ఓకే, ఈజీగా మీకు పిల్లలు చెప్పడానికి, టెస్ట్ చేయడానికి బాగుంటుంది డ్రాయింగ్. అండ్ వాళ్ళు ఫన్నీగా కూడా ఫీల్ అవుతారు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, డ్రాయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, ప్లేయింగ్, లర్నింగ్. ఓకే, సో ఐఎన్జీతో కనుక ఎండ్ అయితే వవెల్ సారీ కన్సనెంట్తో కనుక ఎండ్ అయితే మనం ఐఎన్జీని యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ఫోనిక్స్ ఫ్యాక్ట్స్ 1. నెక్స్ట్ ఫోనిక్స్ ఫ్యాక్ట్స్ 2లో ఏమవుతుందంటే వర్డ్స్ ఎండింగ్ విత్ లెటర్ ఈ. ఒకవేళ లెటర్ ఈతో వర్డ్స్ కనుక ఎండ్ అవుతుంటే దానికి మనం ఈని రిమూవ్ చేసేసి ఐఎన్జీని యాడ్ చేయాలన్నమాట. ఇది ఫ్యాక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ ఉంది, రైడ్ ఉంది, సో ఇవన్నీ ఈతో ఎండ్ అవుతున్న లెటర్స్ అన్నమాట. సో వీటిలో మనం ఏం చేయాలి అనంటే ఈని రిమూవ్ చేసేసి ఐఎన్జీని యాడ్ చేయాలి. డాన్స్, మేక్. ఓకే, సో హైడ్, హైడింగ్, ఈని రిమూవ్ చేసేయాలి. ఈతో కనుక లెటర్స్ అంటితే అయితే ఈని రిమూవ్ చేసేయాలి, మనం ఐఎన్జీని యాడ్ చేయాలన్నమాట. రైట్, రైడింగ్, రైట్, రైటింగ్, టైప్, టైపింగ్, డాన్స్, డాన్సింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ రూల్, రూల్ నెంబర్ 2. నెక్స్ట్ ఫోనిక్స్ ఫ్యాక్ట్స్ రూల్ నెంబర్ 3, వర్డ్స్ ఎండింగ్ విత్ వవెల్ అండ్ కన్సనెంట్. సో వర్డ్స్ కనుక మనకి వవెల్ కన్సనెంట్తో ఎండ్ అయితే మనం ఏం చేయాలి అంటే ఇంకో కన్సనెంట్ని యాడ్ చేసి ఈ షార్ట్ వవెల్ని షార్ట్ వవెల్గానే ఉంచాలన్నమాట. ఓకే, సో చాప్, చాపింగ్, స్టాప్, స్టాపింగ్. సో ఎప్పుడైతే మనం వేరే కన్సనెంట్ని యాడ్ చేస్తామో ఈ షార్ట్ వవెల్ షార్ట్ వవెల్గానే ఉండిపోతుంది అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత మనం దానికి కూడా ఐఎన్జీని యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటికి స్టాప్, ఐఎన్జీ, ఇంకో కన్సనెంట్ని యాడ్ చేయాలి, స్టాపింగ్, చాప్, చాపింగ్. ఓకే, సో ముందు స్పెల్లింగ్లో మనకి ఇది ఉండదు, ఎక్స్ట్రా కన్సనెంట్ ఉండదు అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది, కట్, ఓకే, పుట్, కట్, పుట్. నెక్స్ట్ పిన్. సో స్పెల్లింగ్ వచ్చేసి ముందుగా మనకి డబుల్ కన్సనెంట్ ఉండదు అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఐఎన్జీ యాడ్ చేయాలనుకున్నామో ఇంకో కన్సనెంట్ని యాడ్ చేసి సేమ్ కన్సనెంట్ని యాడ్ చేసి మనం ఐఎన్జీని యాడ్ చేయాలన్నమాట. ఓకే, స్టాప్, స్టాపింగ్, పుట్, పుట్టి, స్టాప్, స్టాపింగ్, చాప్, చాపింగ్, కట్, కట్టింగ్, పుట్, పుట్టి, పిన్, పిన్నింగ్ అన్నమాట. ఓకే, సో ఇవ్వండి 3 కాన్సెప్ట్ విత్ హెల్ప్ ఆఫ్ వీల్ ఏంటంటే మనం ఈజీగా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పవచ్చు. అండ్ ఇలా చేస్తే వాళ్ళకి ఇప్పుడు గుర్తుండిపోతుంది అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి ఈరోజు కాన్సెప్ట్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. డోంట్ ఫర్గెట్ ఏజీసీ చెస్ నంబర్. హ్యాపీ లెర్నింగ్.